చాలా మంది పాపులేషన్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే ముఖ్య ఉద్దేశం సార్, ఇక్కడ చాలా పౌష్టికాహారం లభిస్తుంది. అట్లీస్ట్ రెండు పూట్ల మేము పిల్లలకి భోజనం పెట్టలేకపోయినా స్కూల్కి వెళ్తే వాళ్ళన్నా పెడతారు అక్కడ భోజనం, ఒక పూట భోజనం తింటారు అనుకుని వస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మనకి ఇక్కడ 6 డేస్ 6 డిఫరెంట్ మెనూస్ ప్లాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ అండి? చూద్దాం రండి. నేను చూసి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. చూడండి, చూడండి. సూపర్ అన్నా. ఇప్పుడు స్కూల్స్ లో చాలా టేస్టీ ఫుడ్ కూడా పెడుతున్నారు అన్నది టాక్ సార్. చూడండి, పులిహార నాకు ఇష్టం అయింది. నాకు కూడా చూడండి, గుడ్డు మాకు ఇంట్లో కూడా ఇవ్వరు, ఒక రోజు ఇస్తారేమో. ఇక్కడ స్కూల్లో 5 డేస్ ఇస్తున్నారు, 5 రోజులు. అదేంటమ్మా? రాగిజావ చూడండి ఎంత హెల్దీయో. ఇటు పులిహార, గుడ్డు, రాగిజావ, ఇంకేముందమ్మా ఇవాళ? టమాటా చట్నీ. కొంచెం చాలు, కొంచెం చాలు. చూడండి ఎక్సలెంట్, వేడి వేడిగా వేడి వేడిగా. నిమ్మకాయ పులిహారమ్మా, చింతపండు నిమ్మకాయ, చాలా బాగుంది. బాగుంది చూసారా టేస్ట్? రోజు ఇలాంటి మెనూనే ఉంటుందా అమ్మా? లేకపోతే ఒకరు ఫస్ట్ సోమవారం ఏమో కట్టిపొంగలు అండి, కోడిగుడ్డు, కట్టిపొంగలు, టమాటా ఇగురు. రెండో రోజునేమో పులిహార, కోడిగుడ్డు, టమాటా చట్నీ. మూడో రోజునేమో కూరగాయల బిర్యానీ, బంగాళదుంపల కుర్మ, కోడిగుడ్డు. నాలుగో రోజునేమో సాంబార్ బాత్. ఐదో రోజునేమో గోంగూర పప్పు. ఆరో రోజునేమో స్వీట్ పొంగలి, మామూలుగా రైసు, పుదీనా రైసు. దీంతో పాటు ఎక్సలెంట్ సార్. కార్పొరేట్ స్కూల్లో విద్య, 5-స్టార్ హోటల్ మెను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇంతకన్నా ఏం కావాలి? ఏది ప్రతి దాంట్లో ఒక కేరు, శ్రద్ధ, ప్రేమ, విద్య పట్ల ఉన్న ఆయన గౌరవం అన్నది మాకు అర్థమవుద్ది. ఇవన్నీ చూస్తే ఇవి మన కళ్ళ ముందు చూస్తున్నావు కదా, నిజాలు ఇవి. ఇంత మంచి గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత పిల్లల పట్ల ఇంత కేర్ చూస్తుంటే మీకు నిన్న జస్ట్ చూసి ఫొటోస్ చూసేసి వెళ్ళిపోయారా సార్? ఇంకేమైనా చేయాలనిపించిందా? నేను వీళ్ళందరికీ నేను సన్మానం చేశా, వీళ్ళని సత్కరించుకోవాలని శాలువాలు తెప్పించి. ఎవరు లేరు, ఏ మీడియా లేదు కదా, మీకు ఫోటోలు ఇస్తాను. ఫోటోలు ఉన్నాయి కదా మన దగ్గర. నా అంతటి నేను చేశా, స్కూల్ పిల్లలందరికీ మొత్తం అందరికీ 5-స్టార్ చాక్లెట్లు తెప్పించా. లవ్లీ, సూపర్ సూపర్.